మానవుడి పుట్టుక కోతి నుండి అంటారు కదా, ఇప్పుడు ఆ కోతి నుండి వచ్చిన మహమ్మారి మానవుడి జీవితాన్ని ఆందోళనలో పడేసింది. కోతుల నుండి మనుషులకు వ్యాపించే ఆ వైరస్ ప్రపంచాన్ని డేంజర్ జోన్లో పడేసింది. దాని పేరే మంకీ పాక్స్, స్మాల్ పాక్స్. అదేనండి, మసూచి చచ్చిందనుకుంటే దానికి మించిన వైరస్లు కొత్త పేర్లతో పుట్టుకొస్తూనే ఉన్నాయి. మంకీ పాక్స్ కొత్తదేం కాదు, పాత వైరసే. కాకపోతే మనకంత పరిచయం లేని వైరస్ ఇప్పుడు మనతో పరిచయం పెంచుకునేందుకు వేగంగా దూసుకొస్తోంది. దీనిపై ఇప్పటికే WHO ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. ఇంతకు మంకీ పాక్స్ కరోనా కంటే డేంజరా? మహమ్మారి, దీని పేరు చెప్తే ఇతరానికి గుర్తుకొచ్చేది కరోనా. ఆ గడ్డు రోజులే మన మస్తిష్కాల్లో మెదులుతాయి. మళ్ళీ ఆ రోజులు రాకూడదని, అలాంటి చావుల్ని చూడకూడదని, అలాంటి దుర్భర పరిస్థితులు కనిపించకూడదని మొక్కని మనిషి లేడు, వేడుకోని దేవుడు లేడు. అంతలా మనల్ని పీల్చి పిప్పి చేసి ఓ ఆట ఆడుకుంది కరోనా. కరోనా కలవరం తగ్గినా దాని ఆనవాళ్లు మాత్రం ఇంకా పోలేదు. ఇంతలోనే మనల్ని మరో అంటురోగం అశాంతం అంటుకుపోయేందుకు వేగంగా వస్తోంది. ఆఫ్రికాలో పుట్టి అటు ఇటు ట్రావెల్ చేసి మన ఆసియాకు పాకేసింది. మన పక్క దేశం పాకిస్తాన్ లోకి ప్రవేశించింది. అదే మంకీపాక్స్. కరోనా అంత డేంజర్ కాదు, కానీ అది పెట్టే చిత్రహింస నెలల తరబడి భరించాలి. మన ఆకారాన్ని వికారంగా మార్చేస్తుంది, మన శరీరాన్ని అల్లకల్లోలం చేస్తుంది. చంపకపోయినా చావును పరిచయం చేసి బతికుండగానే నరకానికి స్పెల్లింగ్ రాయిస్తుంది. అంతటితో ఆగదది, ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరించుకుంటూ పోతుంది. అందుకే ఇప్పుడు ప్రపంచం దీనికి భయపడుతోంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అమాంతం అంటుకుపోతుందని హెచ్చరిస్తోంది. మంకీపాక్స్ వైరస్ మన పక్కనే ఉన్న పాకిస్తాన్ కు చేరింది. దీంతో మన ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే WHO మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీంతో పాటు అన్ని దేశాలు కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 30,000 పైగా కేసులు నమోదయ్యాయి. 540 మందికి పైగా రోగులు మరణించారు. దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ఈ కేసులు రికార్డ్ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం 2 ఏళ్లలో ఇది రెండోసారి. ముందు 2022లోనూ ఇలాగే ప్రకటించింది. సమయంలో మంకీపాక్స్ ప్రపంచంలోని 116 దేశాల్లో వ్యాపించింది. ఇప్పుడు దాదాపు 100,000 కేసులు నమోదు కాగా ఆ సమయంలో ఈ వ్యాధి భారతదేశంలో కూడా వ్యాపించింది. ఇప్పుడు ఇండియాలో 30 కేసుల్ని గుర్తించారు. మంకీపాక్స్ వైరస్ అనేది ఆర్థోపాక్స్ వైరస్. దీనిలో కూడా మసూచి లాంటి లక్షణాలుంటాయి, అయితే దీని తీవ్రత తక్కువ. ప్రపంచవ్యాప్తంగా మసూచిని 1980లో నిర్మూలించిన మంకీపాక్స్ వ్యాధి మాత్రం మధ్య పశ్చిమాఫ్రికా దేశాల్లో కనిపిస్తూనే ఉంది. మంకీపాక్స్ ను మొదట 1958లో కోతుల్లో గుర్తించారు. ఆ తర్వాత 1970లో కాంగోలో మనుషుల్లోనూ కనిపించింది. May 2022 నుంచి ఆఫ్రికన్ ప్రాంతం వెలుపల మంకీపాక్స్ కేసులు నమోదు కావడం మొదలైంది. మంకీపాక్స్ వైరస్ లో 2 విభిన్న క్లేడ్లు గుర్తించారు, క్లేడ్ 1, క్లేడ్ 2. అసూచితో కొన్ని సారూప్యతలున్నా మంకీపాక్స్ దానికన్నా తక్కువ అంటూ వ్యాధి. దీని తీవ్రత కూడా తక్కువే, అయినా దాని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. మంకీపాక్స్ లక్షణాలు సాధారణంగా ఆ వ్యాధి ఉన్న వాళ్ల సమీపంలోకి వెళ్లిన ఒక వారంలో కనిపిస్తాయి. అంటే 1 నుంచి 21 రోజుల్లోపు అవి ఎప్పుడైనా కనిపించవచ్చు. లక్షణాలు సాధారణంగా 2 నుంచి 4 వారాల పాటు ఉంటాయి. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్లలో ఇంకా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది అన్నది వైద్యులు చెప్పే మాట. ఈ వైరస్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, మనిషి బలహీనపడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దద్దుర్లు పుండుగా ప్రారంభమై ద్రవంతో నిండిన పొక్కుగా మారి దాని తీవ్రత పెరుగుతుంది. దద్దుర్లు నయమైనప్పుడు పుండ్లు ఎండిపోయి పొక్కులు రాలిపోతాయి. పుండ్లు నయమై కొత్త చర్మం ఏర్పడే వరకు వాళ్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కరోనా ఎలానో అలానే మంకీపాక్స్కి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. మన ఇమ్యూనిటీ కనుక బాగా ఉంటే కనుక మనం బయటపడడానికి ఛాన్సులు ఉన్నాయి. వేరియంట్స్ అంటే ఇప్పుడు ఇది ఆర్థోపాక్స్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇప్పుడు స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, కౌ పాక్స్ ఆ ఫ్యామిలీ కిందకు వస్తుంది అనమాట. దాని వేరియంట్స్ మా వచ్చే లక్షణాలు కూడా మనకు వచ్చే లక్షణాలు కూడా బ్లిస్టర్స్, అంటే చికెన్ పాక్స్లో కనుక ఏ రకంగా ఒంటి మీద అంతా తట్టు అంటే కురుపులై వస్తుందో బ్లిస్టర్స్లా ఫామ్ అయ్యి అలానే ఇది వస్తుంది అనమాట. ఒకరి నుంచి ఇంకొకరికి కూడా ట్రాన్స్మిట్ అవ్వడానికి యానిమల్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది, మనిషి నుంచి మనిషి ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. పిల్లలు, గర్భిణులు, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ప్రత్యక్షంగా తాకడం వల్ల లేదా
నోటిలోనూ జననేంద్రియాలపై ఉన్న చర్మగాయాల వల్ల కానీ రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. మంకీపాక్స్ వైరస్ ముఖాముఖి మాట్లాడటం ద్వారా, సెక్స్ ద్వారా, నోటి నుంచి నోటికి అంటే ముద్దుల ద్వారా, నోటితో చర్మాన్ని తాకడం ద్వారా, చర్మం పగిలిన ప్రదేశం, శ్వాసనాళం ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఇంట్లో గనక ఒకరికి సోకితే మిగతా కుటుంబ సభ్యులకు కూడా వ్యాధి త్వరగా అంటుకునే అవకాశం ఉంది. దీని వేరియంట్స్ ప్రకారం ఇది చాలా ప్రమాదకరం అండి. ఎందుకనంటే ఎవరికైతే ఇమ్యూనిటీ వీక్గా ఉంటుందో వాళ్ళలో చాలా సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే హెచ్ఐవితో ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్తో ఉన్న వాళ్ళు, ఎవరికైతే వీక్నెస్ ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుందో వాళ్ళలో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మరణానికి ఈజీగా దారి చేస్తుంది. కాబట్టి చాలా ప్రమాదకరమైనవి కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్లాడ్ 1 వేరియంట్ అనేది చాలా ఎక్కువ ప్రమాదకారిగా ఉంది కంపేర్ టు క్లాడ్ 2. మంకీపాక్స్ ను పాలిమరేస్ చైన్ రియాక్షన్ PCR ద్వారా వైరల్ DNAను గుర్తిస్తారు. రోగ నిర్ధారణ కోసం చర్మం, ద్రవం లేదా పొక్కుల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. ప్రస్తుతం ఈ మంకీపాక్స్ ను నివారించేందుకు WHO ప్రకారం 3 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. MBABN, LC16, ఆర్థోపాక్స్ వ్యాక్స్. ఈ మూడు ఇప్పటి వరకు ఆమోదించిన వ్యాక్సిన్లు. వ్యాధిని నివారించడానికి అది సోకే అవకాశం ఉన్న వ్యక్తులకు, అంటే వ్యాధి సోకే అవకాశం ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, పురుషులతో సెక్స్ లో పాల్గొనే పురుషులు, బహుళ లైంగిక భాగస్వాములున్న వ్యక్తులు, సెక్స్ వర్కర్లు లాంటి వాళ్ళకి టీకాలు వేయాలని WHO సిఫార్సు చేసింది. మంకీపాక్స్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్స్ ఉన్నాయి. మన దేశం లభ్యం కావట్లేదు, కానీ త్వరలో ఒకవేళ కేసులు ఎక్కువైతే తప్పకుండా ప్రపంచ అన్ని దేశాలకు కూడా మంకీపాక్స్ వ్యాక్సిన్ లభ్యమే అవకాశం ఉంది. అదే అప్పుడు మంకీపాక్స్కి స్మాల్ పాక్స్కి ఇచ్చే యాంటీవైరల్ డ్రగ్స్ కూడా పనిచేస్తాయి. ఆ మందులు ఇప్పుడు కొన్ని దేశాలు లభ్యమవుతున్నాయి. అవసరమైతే వాటిని మన ఫార్మా కంపెనీస్ ఉత్పత్తి చేయగలవు. సాధారణంగా ఈ మంకీపాక్స్ వైరస్ సోకిన చాలా మంది వ్యక్తులు 2 నుంచి 4 వారాల్లో కోలుకుంటారు. వైరస్ లక్షణాలని తగ్గించడానికి, ఇతరులకు సోకకుండా నిరోధించడానికి వీలైతే ఇంట్లో ప్రత్యేకమైన గదిలో ఉంచాలి. సబ్బునీళ్లు లేదా హ్యాండ్ శానిటైజర్తో తరచుగా చేతుల్ని కడుక్కోవాలి. ముఖ్యంగా దద్దుర్లు నయమయ్యే వరకు మాస్క్ ధరించాలి. చుట్టుపక్కల ఇతర వ్యక్తులు ఉన్నప్పుడు గాయాల్ని కప్పుంచాలి. నోటిలో పుండ్లుంటే ఉప్పు నీళ్లతో నోరు పుక్కిలించాలి. నొప్పిగా ఉంటే పారాసిటమాల్ లాంటి మందుల్ని తీసుకోవాలని WHO సూచించింది. మంకీపాక్స్ ఇతర అంటువ్యాధుల్లానే కనిపిస్తుంది, కానీ గుర్తించడం చాలా కష్టమంటున్నారు వైద్యులు. అందువల్ల ప్రజలు వీలైనంత త్వరగా చికిత్స పొందేందుకు, అది మరింతగా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పరీక్షలు కీలకం. అయితే ఈ వ్యాధులు ఒకసారి సోకిన తర్వాత 5 రోజుల నుంచి 3 వారాల లోపల లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు కనుక కనిపించి ఒకవేళ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వారి సమక్షంలో ట్రీట్మెంట్ అవసరమా లేకపోతే మనము ఇంటిలో కూడా ట్రీట్మెంట్ తీసుకొచ్చాలని డాక్టర్లు నిర్ణయిస్తారు. తర్వాత ఇంటిలో కూడా మనం అప్పుడు కోవిడ్ సమయంలో హోమ్ ఐసోలేషన్లో ఎట్లా ఉన్నామో వీరి కోసము సపరేట్గా ఒక గది కేటాయించేసి, అవసరమైతే ఒకవేళ దగ్గు కానీ అట్లాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే మాస్క్ ధరించడము, తర్వాత ఎవరైతే వాళ్ళకి సేవ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం కానీ, వారు కూడా మాస్క్ కనుక ధరించినట్టయితే ఒకరి నుంచి ఒకరికి సోకకుండా అవకాశం ఉంటుంది. 1930లోనే ఈ వైరస్ ను గుర్తించిన ఆరోగ్య సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే మంకీపాక్స్ ప్రభావం కనిపించేది. అందుకే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు ఈ మంకీపాక్స్ ను నిర్లక్ష్యం చేశాయి. 2022లో భారీ స్థాయిలో మంకీపాక్స్ ప్రభావం కనిపించింది. అనేక దేశాల్లో మనుషుల ప్రాణాలని బలి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనల్ని మొదలుపెట్టాయి. 60 ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే గడిచిన 2 సంవత్సరాల్లో చేసిన పరిశోధనలే ఎక్కువ. 2 ఏళ్లలో అంతగా మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసింది మంకీపాక్స్. ప్రస్తుతం ప్రపంచ దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఏదో ఒక మూల అంటువ్యాధి వచ్చిందని ఇతర దేశాలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని మంకీపాక్స్ వ్యాప్తే దానికి నిదర్శనమని అంటున్నారు వైద్యులు. మన తరానికి తెలిసిన అత్యంత డేంజర్ వైరస్ కరోనా. మంకీపాక్స్ కోవిడ్ కన్నా డేంజర్ వైరస్ కాకపోయినా అది కాని పట్టుకుంటే అంత తేలిగ్గా వదిలే రకం కాదన్నది వైద్యుల హెచ్చరిక. ఎందుకంటే అదో అంటురోగం. లక్షల మంది ప్రాణాలు తీసిన కరోనా మహమ్మారి పీడపోయిందనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఏంటి మంకీపాక్స్ కలకలం? ఈ ముసలం ఎక్కడ మొదలైంది? ఆఫ్రికాలో శరవేగంగా విస్తరిస్తోన్న ఎంపాక్స్ భారతదేశానికి కూడా పాకే ప్రమాదం ఉందా? ఇంతకు మన దేశం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
ఈ అంటురోగం అంతమొందించే అస్త్రాలు మన దగ్గర ఉన్నాయా? సాధారణంగా మంకీ పాక్స్ కోతులకు సంబంధించిన లాలాజలం, మూత్రం, విసర్జనాల నుంచి వ్యాపిస్తుంది. కోతులు కరిచినా సరే ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. మనుషులు డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఈ వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది. చింపాంజీలకి కూడా ఈ వైరస్ సోకినా వాటి నుంచి మనుషులకు వ్యాప్తి చెందినట్లు ఇప్పటి వరకైతే పరీక్షల్లో తేలలేదని తెలుస్తోంది. కోతుల వద్ద పనిచేసే వారికి లేదా కోతులను పెంచుకునే వారికి ఈ వైరస్ పై అవగాహన కల్పించాలి. వారికి నిబంధనలను పాటించమని సలహా ఇవ్వాలి. కోతులు జంతువుల వద్దకు వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోతుల వద్దకు వెళ్లిన ఇతర జంతువుల నుంచి కూడా వైరస్ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఈ మంకీ పాక్స్ అనేది ఒక వైరస్ వ్యాధి. లక్షణాలు కనుక మనకు వచ్చినట్టయితే తలనొప్పి కావచ్చు, అదేవిధంగా జ్వరం కానీ, మనకు తలభాగంలో దద్దుర్లు వచ్చి మిగతా శరీరం అంతా దద్దుర్లు వ్యాపించడం ఇలా ఉంటుంది. ఈ మంకీ పాక్స్ అనేది ఏదైనా జంతువుల నుంచి అవి గీరడం వల్ల కావచ్చు, లేకపోతే కరవడం వల్ల ఏవైతే సోకిందో ఆ మంకీ పాక్స్తోని వాటి వల్ల రావచ్చు, లేదంటే మనిషి నుండి మనిషికి కూడా సోకవచ్చు. అంటే ఈ తుంపర్ల ద్వారా కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేదా ఏదైనా చర్మం మీద కనుక పుండుల్లాగా మారితే సో వాటి నుంచి కూడా ఇతరులకు మళ్ళా వాళ్ళ మీద కూడా పుండ్లు ఉంటే కనుక సోకే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం ఆందోళనకు కారణం మంకీ పాక్స్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి క్లాడ్ 1 అంటే కాంగో బేసిన్ క్లాడ్, రెండోది క్లాడ్ 2 అంటే పశ్చిమ ఆఫ్రికా క్లాడ్. ఈ రెండు వేరియంట్లలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టించేది క్లాడ్ 1. న్యూమోనియా, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. దీనిలో మరణాల రేటు 1 నుండి 10% వరకు ఉంది. ఇక క్లాడ్ 2 కొంత తక్కువ ప్రమాదకరం, మరణాల రేటు కూడా చాలా తక్కువ. మన దురదృష్టం ఏంటంటే క్లాడ్ 2 కంటే డేంజర్ అయిన క్లాడ్ 1 వేరియంటే ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా లైంగిక సంబంధాల కారణంగా క్లాడ్ 1 వ్యాపిస్తోందన్నది పరిశోధనల్లో తేలింది. గతంలో ఈ రీతిన క్లాడ్ 1 వ్యాపించేది కాదన్నది వైద్యుల మాట. ప్రస్తుతం 4 దశల్లో క్లాడ్ 1 లోని వేరియంట్లు సోకిన 100 కేసుల్ని గుర్తించారు. బురుండి, కెన్యా, రువాండా, ఉగాండా దేశాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మన పక్క దేశం పాకిస్తాన్ లో మంకీ పాక్స్ కేసు నమోదైంది. ఇది క్లాడ్ 1 వేరియంట్ కు చెందిందేనని తెలుస్తోంది. దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది. మంకీ పాక్స్ మన తెలుగు రాష్ట్రాల మీద పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఇయర్స్ బ్యాక్ కేరళలో ఒక కేసు అవుట్ బ్రేక్ అయింది. దీనివల్ల మెయిన్గా లక్షణాలు ఏమొస్తాయి అని అంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతామో, ఇన్ఫెక్ట్ అయినాక ఫీవర్, హెడ్ఏక్, లింఫ్ నోడ్స్ ఉంటాయి, ఆ లింఫ్ నోడ్స్ స్వాలెన్, జాయింట్ పెయిన్స్, సోర్ థ్రోట్, ఇవి ఎప్పుడు ఈ వచ్చినప్పుడు మనకు ఈ లక్షణాలు ఎక్స్పోజ్ అయినాక 5 to 21 డేస్లో బయటకు వస్తాయి అన్నమాట ఈ సింప్టమ్స్ ఇవన్నీ. 2022లో భారతదేశంలో వ్యాధి వ్యాపించినప్పుడు 20 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది విదేశాలకు వెళ్లి భారత్ కు తిరిగి వచ్చిన వారే. ఈ కేసులు చాలా వరకు ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఆ సమయంలో మంకీ పాక్స్ సోకిన చాలా మంది రోగుల్లో తేలికపాటి లక్షణాలు కనిపించగా ఒక రోగి మరణించాడు. కేరళలో మంకీ పాక్స్ సోకిన ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో అమెరికా, యూరప్ దేశాల్లో ఈ కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుండగా భారత్ లో ఆ సంఖ్య తక్కువగానే నమోదైంది. మరి ఈసారి కూడా మంకీ పాక్స్ కేసులు భారతదేశానికి వచ్చే ప్రమాదం అయితే ఉంది. అందుకే భారత్ దీనిపై మరింత అప్రమత్తమైంది. ముఖ్యంగా ఇందులో 2 రకాల వేరియంట్స్ ఉన్నవి, క్లాడ్ 1 అండ్ క్లాడ్ 2 అని. క్లాడ్ 1 వేరియంట్ వల్ల ఆల్మోస్ట్ 10% ఆఫ్ మోర్టాలిటీ ఉండే ఛాన్స్ ఉండింది. వేరాజ్ క్లాడ్ 2 వల్ల 0.2 to 5% ఆఫ్ మోర్టాలిటీ ఉండింది. ప్రస్తుతము స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా క్లాడ్ 2 వెరైటీకి సంబంధించిన వేరియంటే కనబడుతుంది. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. మంకీ పాక్స్ పై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర నిఘా పెంచింది. మంకీ పాక్స్ లక్షణాలున్న వారెవరైనా కనిపిస్తే వెంటనే తెలపాలని పేర్కొంది. మంకీ పాక్స్ వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు వీలుగా దేశ రాజధాని ఢిల్లీలో పలు ఆసుపత్రులను గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంకీ పాక్స్ నోడల్ కేంద్రాలుగా కొన్ని ఆసుపత్రులను గుర్తించాలని సూచించింది. ఇప్పటి వరకు దేశంలో మంకీ పాక్స్ కేసు 1 నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
ఒకవేళ నమోదైనా భారీ స్థాయిలో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనన్నది వైద్యుల మాట. మంకీ పాక్స్ ని అరికట్టడం చాలా తేలిక, ఎందుకంటే ఇది గాలి ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందదు కాబట్టి క్లోజ్ కాంటాక్ట్ ద్వారానే వస్తుంది కాబట్టి మన వ్యక్తిగత పరిశుభ్రత అంటే చేతుశుభ్రంగా కడుక్కోవటం, మంకీ పాక్స్ లక్షణం వ్యక్తి దూరంగా ఉండటం వల్ల మీకు ఇది సోకదు. కేంద్రం సూచనలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ పాక్స్ పై అలర్ట్ గా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంకీ పాక్స్ నివారణకు అవసరమైన మెడికల్ కిట్లు, మెడిసిన్ ను సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్రంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా గాంధీ ఫీవర్ హాస్పిటల్స్ లో స్పెషల్ వార్డులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా సృష్టించిన కలవరాన్ని మర్చిపోతున్న తరుణంలో ఎంపాక్స్ కలకలం రేపుతోంది. ఆఫ్రికా దాటి పలు దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అయితే WHO స్టేట్మెంట్ కాస్త ఊరటనిస్తోంది. ఎంపాక్స్ కోవిడ్ కాదని, దాని వ్యాప్తిని నియంత్రించని తెలిపింది. అలాగని నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం తప్పదని కూడా హెచ్చరిస్తోంది. దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని, ఈ వైరస్ ను నియంత్రిస్తామా మరోసారి నిర్లక్ష్యం భయం వైపు వెళ్తామా అనేది మనస్పందనపై ఆధారపడి ఉంటుంది. రానున్న ఏళ్లలో ఐరోపా ప్రపంచానికి ఇది మరో పరీక్ష అని హెచ్చరిస్తోంది WHO. కోతుల ద్వారా బయటపడ్డ మంకీ పాక్స్ కోతుల వద్దకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా PPE కిట్లను ధరించి వెళ్లాలి. కోతులకు సంబంధించిన వేటికైనా సరే దూరంగా ఉండాలి. కోతుల వద్దకు వెళ్లినప్పుడే కాకుండా ఏ జంతువు వద్దకు వెళ్లినా చేతులను 20 సెకండ్ల పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కోతులు కరిస్తే వెంటనే ట్యాప్ కింద మంచినీళ్లతో 15 నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలి. తర్వాత వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. కోతుల వద్ద పనిచేసే వారికి, కోతులు పెంచుకునే వారికి ఈ వైరస్ పై అవగాహన కల్పించాలి. వారికి నిబంధనలను పాటించమని సలహా ఇవ్వాలి. కోతులు జంతువుల వద్దకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోతుల వద్దకు వెళ్లిన ఇతర జంతువుల నుంచి కూడా వైరస్ సోకే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు. మంకీపాక్స్ మన దేశంలో విస్తరించకుండా ఉండేందుకు సమర్థవంతమైన నియంత్రణ వ్యూహాలు అవసరం. వీటిలో కాంటాక్ట్ ట్రేసింగ్, ధృవీకరించబడిన కేసులను వెంటనే ఐసోలేట్ చేయడం, ప్రజలకు అవగాహన పెంచడం వంటివి చేయాలి. వర్షాకాలంలో పలు అంటురోగాలు వేగంగా వ్యాప్తి చెందే అవకాశముంది. మంకీపాక్స్ లాంటి రోగాలు వేగంగా విస్తరించే ప్రమాదముంది. అందుకే వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కఠినమైన ఆరోగ్య సంరక్షణ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తికి సేమ్ కరోనా లాగా సోషలైజేషన్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, PPE కిట్, హ్యాండ్ వాష్, శానిటేషన్, ప్రాపర్గా శానిటైజర్స్ వాడడం, ఇట్లాంటి PPE కిట్స్ కూడా చాలా వరకు అంటే హెల్ప్ చేస్తుంది. ఇవి తీసుకోవాల్సిన లక్షణాలు ముఖ్యంగా ఐసోలేషన్, పరిశుభ్రత, తక్షణ వైద్య సహాయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారతీయులు మంకీపాక్స్ వేరియంట్స్ ను తట్టుకునేంత రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తత, సత్వర రోగ నిర్ధారణ, నివారణ చర్యలకు కట్టుబడి ఉండడమే మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష అంటున్నారు వైద్యులు.